తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు షేక్ మస్తాన్ అండి. మస్తాన్. ఏం చేస్తుంటారండి? నేను బిజినెస్ చేస్తాను, రెస్టారెంట్స్. రెస్టారెంట్ బిజినెస్ బాగానే ఉందా? బాగానే ఉందండి, బాగానే ఉంది. కోవిడ్ తర్వాత అప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడ్డా కానీ ఇప్పుడంతా చాలా బాగా నడుస్తుందండి. ప్రజెంట్ రాష్ట్రంలో పరిస్థితుల కోసం అంటే మీ బిజినెస్ అంటే ఆటోమేటిక్గా మీకు కూడా అట్ల పైన అవగాహన ఉంటుంది, ఎలా ఉంది సార్ రాష్ట్రంలో పరిస్థితి? ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఒక ముఖ్యమంత్రి అయితే బెయిల్పై నుండి పరిపాలన చేస్తున్నాడు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడేమో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు, ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? ఇప్పుడు బెయిల్ పైన పరిపాలిస్తున్నాడంటే ఆ రోజుల్లో అందరికీ తెలిసిందే సార్, రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు మైనార్టీలు కానీ బలుగు బలహీన ఎస్సీలు కానీ అందరికి కూడా చాలా వాళ్ళకు ఉన్నతమైన ఆయన పరిపాలన ఇచ్చారు. ఆ రోజు తర్వాత అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు సోనియాని ఎదిరించి బయటికి రావడం, అంటే ఇది కామన్గా అందరికీ తెలిసిందే. ఇది దాని మూలాన వాళ్ళు కావాలని సెంటర్ నుంచి ఆయన మీద అబద్ధాల కేసులు పెట్టడం, ఆ కేసులు పెట్టారు కానీ ఈ రోజు దాకా నిర్ధారణ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి 9 సంవత్సరాలు అవుతుంది దాని మీద కేసులు పెట్టి, ఆయన ఇబ్బంది పెడితే 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన నిబ్బరంగా వచ్చాడు, ఆ రోజు కూడా జైల్లో ఉన్నప్పుడు పోటీ చేశాడు, ఆ రోజు కూడా ప్రతిపక్షంలో 2014లో పోటీ చేసి ఆయనకు 60 సీట్లు పైన వచ్చినాయి. ఈరోజు జనాలందరూ ఆయన్ని నమ్మారు, ఇదన్నీ అబద్ధాల కేసులు, జగన్మోహన్ రెడ్డి అనేవాడికి కావాలని సెంట్రల్ నుంచి అన్ని ఇబ్బందులు పెట్టారు. ఆ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లిని కానీ రోడ్డు మీద పడేలాగా వాళ్ళ భార్యని ఇచ్చేశారు. అయినా కానీ ప్రజల గురించి ఆయన ఆలోచించి చాలా కసిగా పనిచేస్తా జనాల్లోకి రాబట్టే ఆయన్ని నమ్మారు కాబట్టే ఆయన దగ్గర కేసులే అన్ని అబద్ధాలనే ఆయన్ని అతి మెజార్టీతో గెలిపించారు మొన్న. ఇప్పుడు పోతే మీరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి చెప్తున్నారు, చంద్రబాబు గారిని అభియోగాలతో అరెస్ట్ చేయలే, ఆయన్ని ఆధారాలతో అరెస్ట్ చేశారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ సీనియర్ నాయకుడు అంటాడు, 40 సంవత్సరాలు నాకు రాజకీయ భవిష్యత్తు ఉందంటాడు, ప్రజలందరం నేనే తయారు చేశానంటాడు, కంప్యూటర్ నేను తయారు చేశానంటాడు, అన్నీ అంటుంటాడు. అందుకని ఆయన చాలా ఆచితూచి ఆలోచించి ఆచితూచి ఇది చేసుకొని ఆయన ఆధారాలతో అరెస్ట్ చేయబడింది. ఆయన ఈ రోజున ఆరాటం ఏంటంటే ఈ అరెస్ట్ని అడ్డుపెట్టుకొని నేను మళ్ళీ అధికారంలోకి ఎక్కుతా, నేనేదో చేస్తాననే ఆలోచనలో ఉన్నాడు. కానీ రాష్ట్రానికి మనకు చాలా దాకా ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడం, తప్పుడు ఈ నిర్ణయాలు ఇవ్వడం, తర్వాతనేమో వాళ్ళు ఎంతసేపటికి జనాల్లోకి వచ్చి ఎదటోడిని భయపెట్టేలా మాట్లాడుతున్నారు కానీ సాధారణంగా మాట్లాడట్లా. అందుకని ప్రజలందరూ కూడా మేము రెస్టారెంట్లో ఇప్పుడు చూస్తుంటాం, చాలామంది వచ్చి మాతో కామన్గా మాట్లాడుతుంటారు, వాళ్ళ భయభ్రాంతులు అవడం ఏంటి, నెక్స్ట్ ఇలా జరగదా ఏంటి, ఏదన్నా విషయం జరిగిద్దా అనేది ఒక భయంతో ఉన్నారు వాళ్ళు. దాని మూలన ఆయనైతే ఇది చేస్తున్నాడు. అంటే ఒకటి చెప్పండి, మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తేమో అది అక్రమ కేసులు అంటున్నారు, మరి చంద్రబాబుని అరెస్ట్ చేస్తే అది అక్రమంగా అరెస్ట్ చేయలేదా? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఎదుర్కోలేక ఈ విధంగా అక్రమ కేసులు పెట్టాడు. అంటే 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన పైన ఒక అవినీతి మార్గ కూడా లేదు, కేవలం ఇవన్నీ కూడా బూటకం, ఇదంతా కూడా అక్రమంగా చేసినవి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సార్ కక్ష సాధింపులు అయితే ఇప్పుడు మీకు నాకు గొడవ ఉందనుకోండి, నన్ను ఇవాళ కొడతారు, రేపు ఇద్దరితో మీరు కలుస్తారు, నేను కొట్టేస్తాను మళ్ళీ మిమ్మల్ని. అంటే కక్ష సాధింపులు అంటే అలా ఉంటాయి. ఈయన అధికారంలోకి 2019లో వచ్చాడు, ఇవాళ ఎంతండి 2023, అంటే 4 సంవత్సరాలు దర్యాపున అయింది. కక్ష సాధింపులు అదే 2019లో సీఎంఏ కదా, ఆ రోజు చేయాలి కదా, చేయటం కాదు కదా. ఇప్పుడు ఆధారాలతో అంటే ఇది ఆయనకి ఆధారాలన్నీ చూపించి ఆయన ఇగో ఇది నువ్వు చేసిన తప్పు, ఇది స్కామ్ అని ఇది చూపించాలా ఆయన అరెస్ట్ చేశారు. కానీ కక్ష పూరిగా అరెస్టులని అయితే మేము అనుకోవట్లా, కక్ష పూరింపులు అయితే ఆయన ఎప్పుడో దాన్ని సాధించేవాడు. కానీ నేను అనుకుంటాం ఆయన కరోనా వచ్చినప్పుడే ఇబ్బంది పడ్డాడు ముఖ్యమంత్రి గారు, జనాలు ఎలాగా వాళ్ళకు వ్యాక్సిన్ ఎలాగని ఈ రోజున పరిపాలన ఎదరికెళ్తున్నారు. ఏది ఉంది కూడా మనకి సెంట్రల్ నుంచి వచ్చిన కేసు అంటున్నారు, ఇది ఆయన ఏదో చేశాడని కాదు. అది కాక చంద్రబాబు గారి దగ్గర చాలా మెయింటెనెన్స్ చేసే అవగాహనలు ఉన్నాయి ఆయనకి, సీనియర్ నాయకుడిగా జడ్జిల్ని కానీ అవన్నీ మనోళ్ళని ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉందో అక్కడ సెట్ చేసుకొని చేసే ఇది ఉంది. ఆయన ఎలాగా ఇది చేసుకుంటాం ఆయనకి తప్పనిసరిగా కూడా తనకి ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేసే విధానము బాగోలేదు, నెక్స్ట్ అక్కడ వస్తువులు కూడా ఏం బాగోలేదు, దోమల్ని పంపించి విషప్రయోగం చేస్తున్నారు, దోమలు కొరుస్తున్నాయి చంద్రబాబు అనేసి కూడా చెప్తున్నారు. సార్ ఆయనకి అరెస్ట్ చేసిన పద్ధతి బాగాలేదంటున్నారు, ఎంత దారుణం అంటే సార్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన్ని ఒక ఫ్లైట్ బుక్ చేసి బాబు నువ్వు వెళ్ళిన ఆయన హెలికాప్టర్ చాప్టర్లోనే ఏదో అన్నారంట, ఈయన లేదు నేను బై రోడ్డు వెళ్తాను నంద్యాల నుంచి అక్కడ అరెస్ట్ చేసినట్టున్నారు ఆయనకి, అక్కడ నుంచి బై రోడ్డు వెళ్తాను నాకు పబ్లిసిటీ వస్తుంది నాకు జనాదరణ వస్తుంది. అంటే మీరు ఇదివరకు కెమెరామెన్ గంగతో ఆ కోటా శ్రీనివాసరావు ఐడియా ఇస్తాడు ప్రకాష్ రాజ్కి, అరెస్ట్ చేస్తే నేను నడుచుకుంటూనే వెళ్తాను నా కారులో,
ఈయన అలా ఊహించాడు కానీ జనాలు ఎవరు స్పందించల ఆయన అరెస్ట్ అయ్యి వచ్చాడు సార్ జైలు అంటేనే ఒక ముద్దాయిని ఆయన్ని శిక్ష పట్టడానికి జైల్లో వేస్తారు మన ఏసీ రూముల్లో పెట్టరు అయినా ఆయన్ని పెద్ద తరగా ఆలోచించి అంటే ప్రతిరోజు న్యూస్లో వస్తున్నాయి ఆయనకి మంచి ఒక బ్లాక్ అంతా ఇచ్చి ఆయన ఫెసిలిటీ ఇచ్చి ఆయనకు ఒక అసిస్టెంట్ ఇచ్చారని ఆయనకి టాబ్లెట్లు కానీ ఏదన్నా ఆరోగ్యరీత్య ఆలోచించుకొని ఇంటి భోజనం ఎవరు చేశారండి ఈరోజు ఆలోచించండి మనకి ఇక్కడ సబ్జైలు ఉంది విజయవాడలో ఎవరైనా ఇంటి భోజనం ఇస్తున్నారండి అక్కడ పెట్టిన భోజనం తినాలి అక్కడ దోమలు కామన్ ఉంటాయి మన ఇళ్ళ దగ్గర ఉన్నాయి సార్ దోమలు చెట్లు ఉంటే దోమలు ఉంటాయి ఇప్పుడు ఆ దోమలను కూడా పెట్టి ఇది చేసుకుంటామా అది కాదు కదా ఏదో వాళ్ళు ఏదో ఎదటోడి మీద నిందలేయాలని మాట్లాడుతున్నారు కానీ అదైతే కాదు ఆయనకైతే మటుకు తప్పనిసరిగా జన సొమ్ము తింటే అది నిరూపిస్తున్నారు సాక్ష్యాలతో ఆయన తప్పనిసరిగా శిక్షార్హుడే ఇక్కడ మన యూపీలో ఆయనే పెద్ద ఎవరో బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేశారు కేసు నిరూపించింది శిక్ష పడింది ఆయనకి అర్థమైందా ఇలాంటివన్నీ ఏంటంటే సార్ ఏదో దీనివల్లే ఏదో మాట చెప్పాలని చెప్తున్నారు కానీ సీఎం మీద ఏదో అభాండాలు వేయడానికి మేమైతే అనుకోవట్లేదు సార్ ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయి ఈరోజు ఏంటంటే స్మార్ట్ ఫోన్లు వల్ల అన్నీ చేతిలోకి వచ్చినాయి అది సార్ అంటే మరి దీనివల్ల సింపతి వచ్చే అవకాశం లేదా చంద్రబాబు నాయుడు గారికి సార్ తప్పు చేసినాడు కూడా సింపతి వచ్చేటట్టయితే ఇక అనవసరం ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు సింపతి ఎవరో తిడతారు ఆడు చూడు అంత ఎద్దులా ఉన్నాడు ఇలాంటి తప్పులు చేశాడని తప్పు నిరాదరణ అవ్వలేదు అనుకోండి సింపతి వస్తుంది కానీ ఆయన ఆధారాలతో ఈ రోజుకి ఇంకా చూడండి మీరు బెయిల్ వాళ్ళు పెద్ద పెద్ద ఢిల్లీ నుంచి లాయర్లు తీసుకొస్తున్నారు లక్షల్లో వాయిస్ ఇస్తున్నారు ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడ ఏంటి సార్ అక్కడ నిరూపిస్తుంది ఈ రోజు బెయిల్ ఇవ్వట్లేదంటే ఆధారాలు ఉండబట్టే కదా నువ్వు ఇన్ని కోట్లు స్కామ్ తిన్నావనే కదా వాళ్ళ అబ్బాయి అయితే ఇప్పుడు మన ఏపీలోనే లేడంటే పారిపోయాడు ఇప్పుడు నెక్స్ట్ ముద్ద అనగానే అచ్చెన్నాయుడు అయితే ఇటీవల చేయడం ఏ పనులు వాళ్ళ సార్ వాళ్ళు ఎంతసేపటికి మేము సీనియర్లు మేము ఎవడ సొమ్ము తిన్నా ఎవడ అడగను అనుకున్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత పట్టించుకోలేకపోయినా సెంట్రలో మోడీ గారు దీన్ని చాలా స్వచ్ఛంగా పట్టించుకొని ఈ శిక్షకి ఇది చేశారనుకుంటున్నా మనోడి ఈ జనాల సొమ్ము తిన్నాడు కాబట్టి 371 కోట్లు 380 కోట్లు అన్నారు అది మామూలు విషయం కాదు కదా సార్ అది మా జనస ఇప్పుడు జనసొమ్ము అంటారు మన మీద బడ్డెళ్ళు బండి అంటే ఇలాంటి సొమ్ములన్నీ తిన్నారనుకోండి జనాల మీద కదా భారం అది ఈరోజు నా రాష్ట్రం మనకి ఏదన్నా ఇబ్బంది లేక నడుస్తుందంటే కొద్ది గొప్ప ఈ పాలన బాగుండబట్టి అని నేను అనుకుంటున్నాను సార్ అంటే ఒకటి చెప్పండి మీరు రంగాగారి బొమ్మ పెట్టుకున్నారు రంగాగారి అభిమానులు అంతా కూడా జనసేన పార్టీలోనే ఉన్నారు మెజారిటీ అని చెప్తున్నారు వాస్తవమా కదా మీ వెహికల్ మీద రంగాగారి బొమ్మ ఉంది కాబట్టి నేను అడుగుతున్నా సార్ మేము రంగాగారు ఉన్నప్పటి నుంచి నా వయసు చిన్నది అప్పటికి నాకు తెలిసి 8 సంవత్సరాలు ఎంత ఉంటుంది ఆ రోజు నుంచి ఆయన ఒక రిక్షా కార్మికులకు కానీ ఎవరికన్నా హెల్ప్ చేసే నేచర్ ఉందని చాలా మా నాన్నోళ్ళు మా మామయ్యళ్ళు చెప్పుకునేవాళ్ళు వినేవాళ్ళం ఆయన చూడటానికి నాకు వయసు వచ్చినప్పుడు వెళ్ళి చూద్దామని లోపలికెళ్ళి చనిపోయారు ఆయన చనిపోయినప్పుడు కూడా రాష్ట్రం అంతా ఆ రోజు అనింది తెలుగుదేశం పార్టీ ఆయన్ని చంపేశారు నడి రోడ్డు మీద అంటే మేము వెళ్ళడానికి కర్ఫ్యూలు ఆ రోజున ఇబ్బందులు పడ్డాం ఎందుకురా ఇంత ఈయనకి ఇంత ఆదరణ అంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ మన సెంట్రల్లో బీబీసీలో చూసేవాళ్ళం అప్పుడు చెప్పారు అందులో న్యూస్లో చెప్పారు ఇలాగా ఆంధ్రప్రదేశ్లో అట్టుడికి పోతుందని అంటే ఆయన ప్రజాదరణ నాయకుడు కాబట్టి అందరూ వాడు కాపు నాయకుడు కాదు సార్ ఆయన కాపులు కాదు ఆయన దగ్గర ఉన్నది ఆయన దగ్గర మైనార్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎంతోమంది అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఏ రోజు కూడా రంగాగారు నేను కాపు జాతికి చెందినోడని ఒక్క విషయం రంగాగారి బొమ్మ ఉంటే నాయుడు లేదంటే కాపు అనేసి అయితే ఒక సింబాలిక్గా ఒక వెహికల్ మీద ఎక్కడే ఉంటుంది అంటే 2-వీలర్ కావచ్చు లేదంటే 4-వీలర్ కావచ్చు మీరు పేరు మస్తాను మీరు మైనార్టీ నేను తప్పుగా అనుకోవచ్చు సార్ ఈ మాట అంటుంది అందుకు కాపులు అందరూ ఆడు మా ఓడని చెప్పుకొని కాపుల్ని వ్యాల్యూ తెచ్చుకున్నారు కానీ సార్ కాపులు ఎవరు ఆయనకి మద్దతు ఇవ్వాల కాపులు ఎవరు ఈరోజు వాళ్ళ అబ్బాయి రాధా గారు కూడా ఉన్నారు అక్కడ ఆయనకు కూడా కాపులు అంత మద్దతు ఇవ్వరు మామూలు సాధారణ జనాలే ఆయనకి ఆదరణ ఎక్కువ ఏ రోజు కూడా మీరు చూసుకోండి ఆయన ఏదైనా కార్యక్రమం పెడితే వితౌట్ రూపాయి లేకుండా కుర్రోళ్ళు యువత మాలాంటి వాళ్ళని వెళ్ళేది ఆయన దగ్గరికి రంగాగారిని చూసి రంగాగారి అబ్బాయిని చూసి రంగాగారి వాళ్ళ అబ్బాయి కూడా అంతే సౌమ్యంగా ఉంటాడు కాకపోతే కొన్ని ఇది వల్ల ఆయన టీడీపీకి మధ్యన మారిపోవడం జరిగింది ఫస్ట్ వైసీపీలో ఉన్నాడు ఆయన ఆయన మంచి మనిషి రంగాగారి కంటే కాపు నాయకుడు కాదు అందరి వాడు రంగాగారు మైనార్టీలకి ఎస్సీలకి ఇంకా మరింత వీళ్ళు ఇంకా చెప్పలేరేమో కానీ సార్ కాపులకి చేసింది ఆయన ఎంతో నాకు తెలియదు కానీ సార్ మా మైనార్టీలకి ఎస్సీలకి అయితే మటుకు విజయవాడ బెజవాడ గడ్డంటే కొండంత అండగా ఉండాడు వంగవీటి మోహన్ రంగాగారు ఆయన్ని చూసుకొని మేము చాలా దైన్యాలు నేర్చుకున్నాం పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని నేర్చుకున్నాం చాలా బలుగు బలిన వర్గాలు చూస్తే అచ్చంగా ఫస్ట్ రంగాగారి బొమ్మ చూసుకునే అభిమానంగా వేసుకున్నాం సార్ నా బండి కొని ఇప్పుడు పాతది మీరు చూసుంటారు ఈ కొత్త బండి ఏం కాదు ఇది ఇటీవల తీసుకొని ఒక 12 సంవత్సరాలు అయింది సార్ తెలంగాణ ఇవన్నీ కలిసినప్పుడు సార్ ఇది అలాంటప్పుడు నేను రంగాగారి బొమ్మ నా ఇంట్లో పెద్ద ఫోటో ఉంటుంది సార్ ఆయనది
రంగగారి వర్ధంతికి ఎక్కడ ఫుటేల్ తెలి అక్కడ వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు ఆయనకి పూలు సమర్పించు ఎందుకంటే ఆయన పేదలకు అంత చేశాడు సార్ ఆయన ఒక కులానికి చెందినోడు కాదు ఈ రోజు నిజంగా చెప్తున్నా ఆయన అభిమానులు ఎక్కువ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రెడ్డి గాని ఎవరైనా గాని జగన్మోహన్ రెడ్డి కూడా ఫోటోకి దండం పెట్టాల్సిందే ఎవరైనా సార్ ఆయన నాయకుడు ప్రజానాయకుడు ఆయన అందరికీ చేశాడు రంగగారు అంటే ఒకరికి సంబంధించినోడు కాదు సార్ అదైతే తప్పు కాపునికి సంబంధించినోడు పెట్టుకోవద్దు ఎన్టీఆర్ ఏమో చౌదరికి సంబంధించినోడు కాదు సార్ ఎన్టీఆర్ కూడా అందరికీ సినాదరణ హీరో ఆయన పెద్ద ఎన్టీఆర్ గారు ఆయన అభిమానించేవాళ్ళు అలానే ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేశాడు ఆయన ఇప్పుడు పరిస్థితులు అందరికీ తెలుసు సార్ అభిమానాన్ని మీరు కులాలతో దాన్ని ఇచ్చేయడానికి లేదు మేమైతే చాలా అభిమానిస్తాం మరి జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయి దీంతో వైసీపీ పని అయిపోయింది జనసేన తెలుగుదేశం కూటమే విజయం సాధించబోతుంది పవర్ షేరింగ్ తో జనసేన అధికారంలోకి రాబోతుందని పవన్ కళ్యాణ్ అంటున్నారు మరి సార్ జనసేన తెలుగుదేశం ఫస్ట్ నుంచి కూడా కలిసే ఉన్నారు సార్ ఆయన పార్టీ పెట్టకముందు కూడా ఆయన సపోర్ట్ తీసుకుని బీజేపీ జనసేన మన టీడీపీ వాళ్ళు ఆ రోజు 2014లో కొత్త రాష్ట్రంగా ఏదో ఇది చేసుకున్నారు సార్ ఆ రోజు నుంచి కలిసే ఉన్నారు ఏ కాకపోతే వాళ్ళ ప్యాకేజీలకి ఏదో ప్యాకేజ్ అంటారు కదా ప్యాకేజీకి వాళ్ళకి మాట్లాడుకుని ఇది లేక కొద్దిగా దూరం అయ్యారు కానీ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ రియాక్షన్ మీరు మొన్న చూసే ఉంటారు చిలకల్లులో ఏదో ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే ఎందుకంటే ఆయన రోడ్డు మీద పండుకున్నాడంట ఆయనకి రూములు ఉండగా రోడ్డు మీద పండుకునే అవసరమే సార్ చంద్రబాబుని అరెస్ట్ చేసింది అన్యాయంగా ఆయన గురించి అంత యాక్షన్ తీసుకున్నాడంటే మాకు ఎప్పుడో తెలుసు సార్ వీళ్ళందరూ కలిసే వస్తారు మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తే కుదరదు మనం అంతా వెళ్ళి మనం ఎలాగైనా దాన్ని ఆపాలి సార్ ఎప్పుడు పెత్తందారు లేదో అధికారంగా చేయాలనుకుంటారు ఇప్పుడు రిక్షా దొక్కే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కష్టానికి వాళ్ళు బతుకుతారు వాళ్ళకి ఏదో చేయాలండి మాలాంటి వాళ్ళు రెస్టారెంట్లు ఉన్నాయి మాకు బిజినెస్లు ఉన్నాయి మేము ఏదో రకంగా బతకాలనుకుంటాం ఇవన్నీ ఇబ్బందికరంగా చేసి ఏదో మనం సాధిద్దామనేది కలిసి చేసేది కాదు సార్ మనకు ఓన్గా ఓల్డ్ ఉంటే ఓన్గా బలం అంటే మనం సింగిల్కి వెళ్ళి మనం పోట్లాడుకోవాలి ఒక ఐదుగురు కలిసి ఒకటి మీదకి వెళ్తున్నాడు నేను సార్ అటు బలవంతుడనే కదా సార్ అటు బలవంతుడు కాబట్టి ఐదుగురు కలిసి వెళ్తున్నారు ఎంతమంది వెళ్ళినా అందరికీ జవాబు ఇచ్చే శక్తి ఆయనకు ఉందనుకుంటా ఎందుకంటే అందరికీ మంచి చేశాడు కాబట్టి మా ఇంట్లో 4 పథకాలు వస్తాయి సార్ మా అబ్బాయిలకి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది మా అబ్బాయి 10th చదువుతున్నాడు ఒకటి ఏమో ఇది వచ్చింది తర్వాత మా ఆవిడ గారికి ఏమో ఆమెకి 40-38లా ఉంది ఆసరా ఏదో వస్తుంది ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా బెనిఫిట్లు పొందుతాం మేము మళ్ళీ ఎలా తిడతాం సార్ ఎక్కడన్నా మన ఆంధ్రాలో సౌత్ కల్చర్ ఏంటంటే ఎవడి ఇంట్లో గ్లాస్ మంచిలు తాగితే మర్చిపోం అలాంటిది ఇన్ని పథకాలు ఇచ్చినండి మనం తిట్టలేము రాబోయే కాలంలో అందరూ కలిసి ఆయనకే ఓటేస్తారనుకుంటున్నాను నేను మేమైతే మైనార్టీలు అచ్చంగా ఆయనకి ఫుల్ సపోర్ట్గా ఉన్నాం మేము మసీదులు ఎక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని ఇబ్బందికరంగా చూస్తాడు ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో ఎన్ఎస్సిసి వచ్చింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాలు రాకుండా ఆయన మమ్మల్ని కాపాడాడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసినా ఆయన నిశ్చయం చేయలేరు 24 అయితే మళ్ళీ ఆయనే వస్తాడని అనుకుంటున్నాను జగన్ పని అయిపోయింది ఈసారి తను చెప్తున్నారు లేదు సార్ జగన్ పని ఎలా అయింది మంచి చేసేవాడి పని ఎప్పుడు అవ్వదు మీరు ఒకటే సార్ ఎంతమంది తిడుతున్నారంటే అది అంత బలంగా ఉన్నట్టు మీరు జనాలతో అనిపించండి ఈ మంచోడు కాదు ఎక్కడికి వెళ్ళా జగన్ తిడుతున్నారు ఒక చేత్తో పథకాలు ఇస్తుండే ఇంకా చేత్తో తీసుకుంటున్నాడు రేట్లన్నీ పెంచేశాడు మీకు ముఖ్యంగా చూసుకుంటే మందు అసలు రేట్లు పెంచేశాడు అసలు కల్తీ మద్యం ఇస్తున్నాడు ఇవన్నీ చెప్తున్నారు మరి సార్ ఆ రోజున ఆయన కూడా మద్య నిషేధం చేస్తానన్నాడు ఆయన అంటే ఎలాగంటే ప్రతి ఓడు ఇక్కడ మద్య నిషేధం వంగలు ఎన్టీఆర్ ఒకసారి చేస్తే వెళ్ళి తెలంగాణ కొనుక్కొచ్చి తాగుతున్నారు అప్పుడు ఇక్కడ 100 రూపాయలు ఉండదు 200 ఖర్చు అవుతుంది ఆయన ఏం చేశాడండి మెల్లిగా ఈ మందుని క్వాలిటీ తగ్గించేసి ఇబ్బందులు పెట్టాడు ఈ రోజున నేను నిజం చెప్తున్నా 100కి 50 మంది మందు మానేశారు ఇలాంటి మందు తాగడం ఎందుకురా ప్రాణికి హానికరం మన ఫ్యామిలీ కావాలి వాస్తవే కదా సార్ నేను మందు తాగొచ్చు నేను డబ్బులోనే నా దగ్గర ఎంత పెద్ద విషయం కాదు ఎందుకు తాగట్లా మన ఆరోగ్యం మన పిల్లల గురించి ఆలోచి ఆయన ఆ రకంగా ఇచ్చేశాడు ఆయన పని అయిపోయింది అనుకునేది మనకైతే అబద్ధం ఎందుకంటే ఆంధ్రాకి అంత మంచి జరుగుతుంది కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది అనుకున్నా ఇప్పుడు మందు మానేశారని ఆడవాళ్ళు అందరూ ఉన్నారు సార్ ఓటేసేది ఆడవాళ్ళు తాగిన ఒక 10 మందో 100 మందో ఏంట్రా మందు పెరిగిందని తిట్టుకుంటున్నారు వాస్తవం అది బార్ల దగ్గర తాగితే తిట్టుకుంటారు అదే రోజు రేపు ఎలక్షన్ రోజు మందు బాటిల్ దొరికిందంటే వాళ్ళే మళ్ళీ పొగుడతారు సార్ మందు దగ్గరేదే ఆయన 100% మంచి చేస్తున్నాడు అనుకుంటున్నాం ఎందుకంటే మేము చూస్తున్నాం ఎన్నో రోడ్ యాక్సిడెంట్లు సార్ వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్కి పెనాల్టీలు జైలు శిక్ష 10,000 వేసాడు అందరూ ఫస్ట్ తిట్టుకున్నారు తర్వాత ఏమైందో తెలుసా సార్ ఎవడంటూ ఒకసారి పట్టుబడతాడా రెండోసారి మందు తాగకుండా డ్రైవింగ్ చేయాల ఆడి మూలన కుటుంబాలు రోడ్డు మీద యాక్సిడెంట్లు అయ్యాయా వాడు తాగింది కాక ఎదుటోళ్ళని ఎన్ని ఆడు చనిపోయేవాళ్ళ వాళ్ళ కుటుంబాలు రోడ్డు బాలకు వచ్చా ఎన్ని యాక్సిడెంట్లు ఉన్నాయి మీకు తెలిసి మీరు మీడియా పర్సన్స్ మీకు ఐడియా ఉంటుంది రోడ్డు యాక్సిడెంట్లు ఎన్ని వచ్చినాయి ఎంతమంది రోడ్డు బాలు అయిపోయారు అలాంటి దాన్ని కంట్రోల్ అయింది ఈ రోజున అంటే ఆ సొమ్మేం తినట్లేదు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ట్యాక్స్లు వేస్తున్నాడంటే ట్రాఫిక్ వాళ్ళ జీతాలు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ పరంగా మెయింటైన్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి డ్రింక్ అండ్ డ్రైవ్ కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వ సీఎం గారే ఆ రోజున సీఎం గారు ఒకటే అన్నారు ఎత్తేస్తారని నెక్స్ట్ కల్లా నాకు తెలిసి ఉండదు మన ఆంధ్రాలో మందు ఉండదు
మంది ఎత్తేస్తారు మెల్లిమెల్లి ఇలాగనే అది క్వాలిటీ లేదు అంటే ఎవడు తాగడం మానేశాడు ఆ రోజున ఎక్కడికెళ్ళి తాగరాళ్ళు వాళ్ళు కంట్రోల్ అయిపోతున్నారు అంత దూరం వెళ్ళి తాగడం ఎందుకు ఈ మందు తాగడం ఎందుకు చనిపోతున్నారు సారా అది హానికరం అని బాటిల్ మీద కూడా ఉంటుంది మందు తాగకూడదు హానికరం ఆరోగ్యానికి అని అంటే ఏంటి సార్ తాగొద్దనే కదా దాని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకోవడం చాలా చండాలంగా ఉంటుంది చదువుకుంటే సీఎం అంటారు డెఫినెట్గా సార్ 2024 జగన్ గారు వస్తేనే జనాలు సుఖంగా ఉంటారు సార్ లేకపోతే మటుకు మళ్ళీ ఇబ్బందుల పాలు అవుతారు సార్ మీ పేరు నా పేరు శర్మ శర్మ ఏం చేస్తుంటారండి రిటైర్ అయిపోయింది సార్ రిటైర్ అయిపోయారు ఏ డిపార్ట్మెంట్ చేశారు సార్ స్టేట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్లో చేశారు రిటైర్ అయిపోయారు అంతా ఓకే సార్ ఇప్పుడు ఓకే పర్వాలేదు ఉన్నంతలో హ్యాపీగానే ఉంది అది సంగతి సార్ ఇంకా సైకిల్ మీద సైకిల్ వాడుతున్నారు శ్రీమంతుడు సైకిల్ నాకు నాటి సైకిల్ నా స్టేజ్ సైకిల్ కాబట్టి స్టేజీ అంతే ఉండాలి స్టేజ్ దాటిపోయి వెళ్తే అవన్నీ కావాలి స్టేజ్ లేనప్పుడు లేని దాని గురించి ఆశించి ప్రయోజనం ఉంది కాబట్టి మనకి ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ పైకి సరే నా స్టెప్ ఎంతకెళ్ళినా అక్కడే ఉంది కాబట్టి మన అంకెళ్ళలో ఉండాలి పైకి వెళ్ళలేం కదా కాబట్టి చాలామంది సైకిల్ అనేది వాడడం మానేశారు కదా సార్ మానేశారు మానేశారు అంటే ఇప్పుడు నాకు సైకిల్ ఇస్ ది మో ముందు ఇది నేర్చుకుంటే కదా పై అన్నీ లేచేది కాబట్టి సైకిల్ నేర్చుకున్నా సైకిల్ మీద ఇంట్రెస్ట్ ఉంది బాగా చాలామంది మీలాగా అడిగారు దాన్ని నా సైకిల్ చూసి నా సర్వీసులో వాళ్ళు సర్వీస్ అయిపోయిన వాళ్ళు అడిగారు శర్మ ఇంకేంటి సైకిల్ దొక్కుతారు అరే సైకిల్ దొక్కుపోతే అదే ఆరోగ్యం కదా ఇప్పుడు దాని మీద కూర్చొని వెళ్ళిపోవచ్చు మనిషి ఊరికి అలా వెళ్ళిపోవడమే తప్ప కానీ దీనంత ఫ్రీనెస్ ఇది ఉండదు కదా సరే నాకు ఇదే ప్రస్తుతానికి మనకి ఇదే హ్యాండిల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇదే వాడు యూజ్ చేస్తాను అది సంగతి ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ ఒక ముఖ్యమంత్రి ఏమో బెయిల్ మీద ఉండి పరిపాలిస్తున్నాడు ఇంకో మాజీ ముఖ్యమంత్రి ఏమో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కోసం ఇప్పుడు ఏం చేసినా ఎవరికి వచ్చినా ఏం చేసినా బయటకు వస్తే కదా ఇప్పుడు ఆయనకి అలా టైం వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు ఏం టైం వచ్చింది ఏం చేస్తున్నాడు ఎలా నడుస్తుంది అది అందరికీ ప్రజలంతా పబ్లిక్ అంతా చూస్తున్నారు ప్రత్యేకంగా నేను మాత్రం చెప్పేదే ఉంది దానిలో మీ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు అందరితో పాటే స్పెషల్గా మనకి ఎక్స్పీరియన్స్ ఏముంటుంది చల్తమే గాడి అనమాట ఇప్పుడు బాగుందంటే బాగుంది అందరితో బాగుండలేదంటే బాగుండదని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రజలంతా బాగుండలేదు అంటున్నారు కాబట్టి దానిలో నేను ఒకటి బాగుండదని చెప్పుకోవాలి చంద్రబాబు అరెస్ట్ ఎట్లా చూస్తారు సార్ అంటే ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి 5 ఏళ్ళు మన ప్రత్యేక ఆంధ్రాకి పరిపాలించాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఈ చరిత్రలో ఎక్కడ కూడా అవినీతి మరకలేదు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు ఆయన్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చాలామంది చెప్తున్నారు ఏ అభిప్రాయం సార్ ఇప్పుడు అభిప్రాయానికి ఆ మనిషి ఒక టేస్ట్ మనిషికి అభిప్రాయం ఆయన అప్పుడు మంచి చేశాడు ఆ కాలం మంచిని ఇప్పుడు చెప్పు ఆ మంచి ఇప్పుడు ఎప్పుడు మంచి అనేది ఎప్పుడు చరిత్రలో ఇప్పుడు అశోక చక్రవర్తి ఆ రోజు చెట్లు లాటాడు అన్నాడు అప్పుడు మేము చూసావా కాబట్టి ఇప్పుడు ఆ ఫలితాన్ని ఇప్పుడు మన ఇప్పుడు తర్వాత కాలాలు వస్తున్నప్పుడు అంతే ఇప్పుడు అది మంచి ఇప్పుడు ప్రజలు ఆ మంచి అప్పుడు ఏదో చేశాడని చెప్పారు ఇప్పుడు గుర్తించుకున్నారు ఇప్పుడు గుర్తు మంచి అన్నారు ఇప్పుడు ఈయన మంచి చేశాడు ఈ మంచి ఇప్పుడు కాదు తర్వాత నష్టతరంలో మంచిదని చెప్పుకుంటారు ఇప్పుడు ఆయన చేయబోతే అప్పుడు ఈయన ఎలా చెప్పుకుంటా ఆయన గురించి అప్పుడు మంచి చేశాడని చెప్పుకుంటాడు ఇప్పుడు చేసిన ఆయన గురించి అంతే దాని ఒకటి పెద్దగా ఇక్కడ నడిచేది అని చర్చ నడిచేది ఒక విషయం పైన చంద్రబాబు నాయుడు పాత ఉంది కాబట్టి అరెస్ట్ చేశారా లేదంటే అక్రమంగా అరెస్ట్ చేశారా అది ఎవరి అభిప్రాయం వాళ్ళు సార్ ఇప్పుడు ఎలా చెప్పగలవు అది ఎందుకు చేశారు ఏం చేశారు అంటే తప్పు చేశాడు శిక్ష ఇప్పుడు మన చిన్న పిల్లవాడిని ఎలా తారే నువ్వు పని చేయకూడదు అన్నారు చేశాం కానీ దెబ్బేశాం ఇప్పుడు అది అలా జరిగిపోయింది కాబట్టి జరిగిందని మన అందరం ఊహించుకోవాలి జరిగిపోయింది ఇక నిర్ణయించేది న్యాయ నిర్ణయత కానీ మనం దేవత కానీ మనం చేయలేసేది లేదు కదా ఇది అంటే జైల్లో సక్రమైన అంటే ఏదైతే రిమాండ్లు ఉన్నారో మంచి వస్తువులు కూడా ఇవ్వట్లేదు దోమలతో కనిపిస్తున్నారు దోమలు పంపిస్తున్నారని చెప్తున్నారు ఇందులో చెప్పండి అది మనం దోమలు కావాలనే పంపిస్తున్నారా లేకపోతే అది ఎలా చెప్పగలను సార్ పంపి దోమలు అనేది ఎవరు పంపించండి దాని అది వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు నేను మాట్లాడినప్పుడు నా గాలి మీరు మీ గాలి ఇప్పించుకుంటున్నాం ఎవరు పంపిస్తారంటే ఎవరు చెప్తున్నారు అది అంతే ఏమంటారా జైల్లోనే చంద్రబాబు నాయుడిని చంపాలని చూస్తున్నారు దోమలతో అనేసి లోకేష్ అంటున్నారు కదా సరే సార్ అది మనం చెప్పలేం కదా సార్ ఎలా మరి అది గాడ్ నోస్ మనం ఏం చేయలేం కదా మరి ఓవరాల్గా మరలా ఎవరు సీఎం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎప్పుడు ఏ ఛాన్స్ ఏ టైంలో ఎవరికి వస్తే వాడు మంచి చేస్తే వాడు మంచి అని చెప్పుకోవడమే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు వచ్చే ఎన్నికల్లో చెప్పలేదు సార్ ఇలా పెద్దవాళ్ళ దగ్గర అనుభవించిన వాళ్ళ దగ్గర మీరు రిటైర్ అయ్యారు ఆల్రెడీ మీ తల కూడా పండిపోయింది మరి పండిపోక ఉడిసేస్తుందా పండిపోతుంది అంతే వాడికి ఛాన్స్ ఇచ్చింది అని వాడు ఎలా చేస్తాడో చూసుకోవాలి అంతే ఏం చెప్తావు
ఆల్రెడీ మూడు పార్టీలు లేవు, జనసేన తెలుగుదేశం కలిసి ఎన్నికలు వెళ్ళబోతున్నాయి కదా సార్, మనం ఏం చెప్పగలం, ఎవరికి ఎలా ఉంటుంది టైం, వాడి టైం వాడి అదృష్టం, ప్రజల అదృష్టం, అందుకంటే ఏం లేదు. బాబా మీ పేరు? నారాయణ. నారాయణ, ఏ రిక్షా బాబా, ఎప్పటి నుండి వేస్తున్నారు రిక్షా? నాకు వచ్చింది కానీ ఏముంటుందా గిరాకీ ఇప్పుడు రిక్షాలు? ఏం లేదు, సావలేక బతకడం, ఏరే పనులు నేర్చుకోక దీని మీద బతకడం. ఏమైనా చేసుకోవచ్చు కదా, ఇంకా చాలా ఉంటాయి కదా. అంటే ఇది తిన్నా తినకపోయినా స్వతంత్రం అండి, ఒకటి కాకపోతే వాళ్ళు వంగిన కాడ లేని కంటగా చేయాలా, మనకు నచ్చదు, ఒక అభిమానం అనేది ఉంటుందిగా, తిన్నా తినకుండా ఏదో కాలం కలిసిపోతుంది. ఎప్పుడు నుండి మీకు రిక్షాల గిరాకీ లేవు? దాదాపు ఒక పది పది సంవత్సరాల నుంచి లేవు. పది పది సంవత్సరాలు ఏదో ఓ 100 150 బండి అద్దె కడితే తిండికి ఉంది, తిండికి కడితే బండి అద్దె ఉంది. సొంత బండి కాదు ఇది? అద్దె బండి. ఏంది బాబాయ్ ఓ తెలిసింది కానివ్వండి రిక్షా చేస్తున్నా అన్నావు, మరి అలాంటి సొంతంగా రిక్షా కూడా కొనుక్కోలేని స్థాయిలో ఉన్నావేంటి? అంటే కొన్నా ఆల్రెడీ కొనేసి మళ్ళీ అమ్మేసా ఆర్థిక పరిస్థితులు. ఏంటి ఆర్థిక పరిస్థితులు అంటే ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? పిల్లలు పిల్లలు పెళ్ళిళ్ళైనా పిల్లలకి అయినా ఇప్పుడు వాళ్ళకు మనకు సంబంధం లేదు, వెళ్ళం చనిపోయింది, పిల్లలు పిల్లలు కావా, నేను ఒక్కనే ఇట్లా వచ్చి. మరి భోజనం ఎట్లా బాబా? హోటలే హోటలే, మూడు పూట్లు హోటలే, రిక్షా మీద సంపాదించడం హోటల్లో తిన్నాం. ఏ రెండు పూట్లు తినేది ఏం లేదు, రెండు పూట్లు కూడా లేదు, ఒక పూట తింటే ఒక పూట లేదు, కిరాయిలు లేవు, ఆటో ఆటో ఆటో. అదే అందరూ ఆటోలేండి, మోటార్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఉండే ఆటోలు, వాళ్ళు వాళ్ళకు లేవు కిరాయిలు, ఏరే పని నేర్చుకోక ఒక దీని మీదనే. ఎంత సంపాదించుంటారు బాబాయ్ రిక్షా వేసి? ఒకప్పుడు బాగానే సంపాదించేవాళ్ళం అండి. ఏం ఆస్తులు ఏం సంపాదించారా ఎంతో కొంత? ఇల్లు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, స్థలం కొనడం కానీ ఏం లేదు. పొట్ట కోసమే ఎంత సంపాదించినా పొట్ట కోసమే కష్టమే, పెట్టల కష్టమే. మరి పిల్లలు కొడుకులు ఉన్నారా? పిల్లలు కూతురులేనా? కూతురు కూతురులే, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాం కానీ వాళ్ళకేమి అలా కాదు. మీకు ఎంతమంది కొడుకులా కూతురులా? అబ్బాయి అమ్మాయి. అబ్బాయి అమ్మాయి ఇద్దరికి పెళ్లి చేసి పంపించారు, ఇక్కడ విజయవాడనా బయట ఎక్కడ పంపి? లేదు ఇక్కడ కాదు, మార్కాపురం. మార్కాపురం ప్రకాశం. మీది ఎక్కడ సొంత ఊరు? మార్కాపురం. ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది విజయవాడ వచ్చి? వీళ్ళకి వచ్చి 2012 6 నెలలు వచ్చి, అంటే 5 నుంచి 11 నెలలు. 2012లో వచ్చారు. అంతకుముందు ఏం చేసేవారు అక్కడ? ఇప్పుడు రిక్ష, ఇప్పుడు రిక్ష, అక్కడ రిక్ష, ఇక్కడ రిక్ష. మరి అక్కడ రిక్ష చేసి మరి ఇక్కడ ఎందుకు వచ్చేసారు విజయవాడ? సొంతూరులో ఉండొచ్చుగా హ్యాపీగా. ఏది అంటారు పెద్దోళ్ళు, పూలమ్మ చోట కట్టెలమ్మలేమని, అక్కడ తెలిచూళ్ళు ఉంటారు, రిక్ష అంటే నామోష, ఎవరన్నా మీ ఎవరు ఏం పని చేస్తుంటే రిక్ష అంటే రిక్ష వాడ అన్నట్టు. మన కష్టం మంది పన్నా యాల్వి లేనిది అది, అందుకని ఇంక ఇటు వచ్చేసి. అక్కడ సొంతూరులో ఉందా ప్రకాశంలో? ఒకప్పుడు ఉంది, మా అమ్మకు జబ్బు చేస్తే అమ్మేశాం, అది కూడా అమ్మేశారు. మరి ఇక్కడ? ఇక్కడ ఏం లేదు, ఇక కిరాయి ఇల్లా ఇక్కడ కిరాయే. నేను ఇప్పుడు సింగల్ కదా, ఇంకా నాకు ఎందుకు ఎవరు? ఎక్కడ ఉంటారు మరి మీరు? వృక్ష మీదే, వర్షం వచ్చిన వృక్ష, ఎండ వచ్చిన వృక్ష. అయితే ఇల్లు కూడా లేదా మీకు? నేను సింగల్ కదా ఇక్కడ. అవును మీరు సింగలే, మరి తలదాచుకోవడానికి ఎక్కడొక్కడ ప్లేస్ ఉండాలి కదా. ఏ నీ పొట్టలు మంచితనం మీద ఏమన్నా చోట అంటే బండి మీదనే, ఇప్పుడు మీరు మీరు ఉన్నారు బాగా పరిచయం అయితే మీకు అట్లా పెట్టుకొని బండి మీదే. బండి మీద ఎట్లా పడుకుంటారండి అసలు? దీని మీద కూర్చోడానికి సరిగా ఉండదు, అంటే ఒక అరగంటది రాత్రి అంతా పడుకోవడం ఎట్లా పడుకుంటారు? చాపుకొని కొంచెంసేపు, కాలు ముడుచుకొని కొంచెంసేపు, ఏదో మనం అనుకునేవి ఏం జరగవు, మన రాత ఇది. మరి మీకు లగేజ్ అంతా ఎక్కడ పెట్టుకుంటారు బట్టలు ఇవన్నీ? వృక్షాపల్లెలో పెట్టుకుంటాం మొత్తం అంతా, మీ ఎక్విప్ మీ సామాన్లు అంతా దీని మీద. ఇప్పుడు దుప్పటి అవి వెనకాలే పెట్టుకుంటాం, ఈ పనులు గుడ్డలు గట్లు వృక్షాలు పెట్టుకుంటాం, అవి దొంగలు తప్పవుతాం. సార్ మీ పేరు? నారా రాధాకృష్ణ అండి. నారా రాధాకృష్ణ నాయుడు. నారా రాధాకృష్ణ నాయుడు అంటే మీరు ఏమైనా నారా చంద్రబాబు నాయుడు గారికి? మాకు అభిమానాలు ఏమి లేవండి. అభిమానం కాదు, ఐ మీన్ రిలేషన్ ఏమైనా ఉందా అంటే? ఇంటి పేరు ఒకటే, మీ పేరులో కూడా చివరి నాయుడు ఉంది, ఐ మీన్ అంటే క్యాస్ట్ కూడా ఒకటేనా? అయి ఉండొచ్చు, మేము ప్రభు మతం పట్టుకున్నామండి. ప్రభు మతం క్రిస్టియన్, కానీ క్రిస్టియన్లోకి వెళ్ళిపోయినా పుట్టిన కులం అదే కదా, తర్వాత మనం తర్వాత కులం ప్రసక్తి ఉందండి. కులం ప్రసక్తి, ఇంటి పేరు కూడా నారా. ఏం పేరు అన్నారు? నారా రాధాకృష్ణ నాయుడు. ఎక్కడండి మీ ప్రాపర్? మా ప్రాపరు నేను శ్రీహరికోటలో జాబ్ చేశానండి.
తర్వాత విజయవాడ మా అబ్బాయి ఉన్నాడు, మంగళగిరిలో ఉంటున్నాడు. పుట్టింది ఎక్కడ అంటున్నా? ఇక విజయవాడ. అంటే పప్పం ఏం కాదు, అక్కడి నుంచి వచ్చాము. అంటే చదరగిరి నియోజకవర్గం నుంచి మా తాతలు మైగ్రేట్ అయ్యారు. ఓకే, ఇంకా మీరు ఇంకా చెప్పట్లేదు కానీ అక్కడే మరి చంద్రబాబు నాయుడు కూడా చంద్రగిరే కదా. అది కుప్పం నియోజకవర్గం కాదు. ఫస్ట్ ఆయన చంద్రగిరిలోనే పోటీ చేసిన తర్వాత కుప్పంకి వెళ్ళిపోయాడు. ఆయన పుట్టింది అంతా చంద్రగిరే. పొలం ఉంది సార్, పొలం ఫ్యాక్టరీ కాదు సార్. సరే సార్, ఏంటి సార్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక ముఖ్యమంత్రి ఏమో బెయిల్ మీద ఉండి పరిపాలిస్తున్నాడు, ఇంకో మాజీ ముఖ్యమంత్రి ఏమో బెయిల్ కోసం తిరుగుతున్నాడు, ఏంటి సార్? నెంబర్ వన్ ఫ్రాడ్ సార్. ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డా? కాదండి కాదండి, చంద్రబాబు గారు ఫ్రాడే. ఫ్రాడ్ లేకపోతే ఎందుకు పెడతాడు? అక్రమంగా రాజకీయంగా జగన్ ఎదుర్కోలేక పెట్టాడని చెప్తున్నారు. అదంతా ఒకటిదే, అదంతా ఒకటిదే. జగన్ సొంత క్యారెక్టర్ ఉంది, అది మిగతా అందరం మైనార్టీస్ కానీ వాళ్ళని సపోర్ట్ ఇస్తారు. అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నాడు, రేషన్ కానీ ఇదంతా పెడుతున్నాడు పెడతాడు. లేకపోతే మోడీ ఎప్పుడూ కొట్టేవాడు దెబ్బ. అది 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 ఫ్రాడ్. అంటే నిజంగా చంద్రబాబు పాత్ర ఉందా? చంద్రబాబు నిజంగా ఇందులో అవినీతి చేశాడా? మనకు తెలియదు కదా సార్, తెలియదు కదా. ఆయన ఏం కాదు, సిఐడి కదా చేసేది. వాళ్ళు చూసుకుంటాం, గవర్నమెంట్ చేస్తుంది. ఏంటి సార్, ఇంకా జైల్లో కూడా సరైన వస్తువులు కల్పించట్లేదు, ఆ దోమలు పంపిస్తున్నారని చెప్తున్నారు. చంద్రబాబు నేను జైల్లోనే అతమార్చాలని చూస్తున్నారు అని చెప్తున్నారు. అది అది ఫాల్స్ ప్రాపగాండా. ఆయనకి నెంబర్ వన్ ప్రొటెక్షన్ ఇస్తారు, అంత అవసరం వాళ్ళకి లేదు. అంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వల్ల ప్రజల్లో చాలా సింపతి వచ్చింది, తెలుగుదేశం పార్టీ గ్రాప్ పెరిగిందని చెప్తున్నారు. పెరగొండొచ్చు, ఎందుకంటే చంద్రబాబు రాజకీయ చతుర్డు అండి, ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వాడు. ఆయనకు రాజకీయ చతుర్త లేదని కాదు, ఆయన కొద్ది ఆస్తి నుంచి ఎకరం 2 ఎకరాల నుంచి కొన్ని కోట్ల కోట్లు సంపాదించాలంటే ఎలా వచ్చారో అది ఆలోచించాలి. లక్షల కోట్లు సంపాదించాడు, ఎలా 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 సంపాదించాడు, ఎలా వచ్చాడు అని ఆలోచించాలి. అంతేగాని ఇప్పుడు మేము నేను 40 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాను, మరి నేను అంత సంపాదించి 12 లక్షలతో బయటకు వచ్చాను. మరి రాజకీయాల్లో ఉన్న 40 సంవత్సరాలు రాజకీయాలు ఉండి కోట్లాది కోట్లు సంపాదించడానికి ఒక కారణం ఉండాలి కదా. మళ్ళీ తెలియదు అది. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, లోకేష్ కూడా త్వరలో జైల్లోకి వెళ్తాడు, అరెస్ట్ చేస్తారు లోకేష్ అంటున్నారు. మరి టీడీపీ ఫ్యూచర్ ఏంటి? టీడీపీని నడిపించేది ఎవరు అనుకుంటున్నారు మీరు? అందులో సమర్థమైన నాయకుడు ఎవరున్నారు టీడీపీలో? ఇంకా లోకేష్ని చేయలేదు సార్. లోకేష్ చేస్తే లోకేష్ని చేయరు, లోకేష్ని చేయరు. చంద్రబాబు బయటకు వస్తాడండి, అప్పుడు బేకరీ పాకం అతను చాలా తెలివిగలవాడు చంద్రబాబు గారు. మన రాజకీయ నాయకులు, ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు అందరికన్నా తెలివిగలడు. కానీ ఎక్కడో దెబ్బ కొడితే అంచనా తప్పింది. అదే బాగా తెలివిగలవాడు, తెలియగలవాడు, నైపుణ్యం గలవాడు, పాలనా సామర్థ్యం గలవాడు. అది మట్టి డెఫినెట్. మరి ఇంకా నారా బ్రాహ్మణి భువనేశ్వరి కూడా యాత్రలు చేస్తారని చెప్తున్నారు. చేయండి, చేస్తే మంచిదే. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, సూపర్గా ఉంది, బాగుంది. ఏం బాగాలేదు, రాష్ట్రాన్ని సైకో పాలనలో పరిపాలిస్తున్నాడు, మొత్తం రాష్ట్రం అంతా వేరేలా అయిపోయిందని చెప్తున్నారు. రాష్ట్రం ఏమైందండి? ఏం అలా బాగానే ఉంది అందరికీ. కరోనా 2.5 సంవత్సరం కరోనాలో ఉంది దేశం, 2.5 ఇయర్స్ కరోనాలో ఉంది. ఆ కరోనాలో ఆదుకున్నారు. ఇప్పుడు పేదలకి ఎస్సీ ఎస్టీకి కానీ మైనార్టీస్ కానీ ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈవెన్ కమ్మవారు కూడా ఈ గన్నవరం కానీ గుడివాడ కానీ దేవుని నిరుగుల అబ్బాయి కానీ ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డికి ఏదో మంచి ఉండబట్టే కదా సపోర్ట్ ఇచ్చేది. అది చెప్తాడా మరి జగన్? తప్పకుండా, డెఫినెట్గా మీరు కళ్ళు మూసి చెప్పొచ్చు, డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా సరే గెలవనని చెప్తున్నాడు. ఆయన ఉద్దేశం జగన్ సింహాసనం ఎక్కకూడదు, అంతే తప్ప ఏమి గ్లాస్ తప్ప ఏమి ఇవ్వగలదు. లేదు, రెండో పొత్తు పెట్టుకుంటున్నారు కదా, ఈసారి క్లీన్ స్వీప్ అయిపోతుందని చెప్తున్నారు, జగన్ ఫ్యాన్ కొట్టుకుపోతుందని చెప్తున్నారు. తప్పకుండా జగన్ వస్తాడు సార్. అంటే పాటలు కలుస్తున్నాయి కదా సార్? ఏం కలిసిన సరే మేలు చేస్తే మేలుకి వెళ్తారు, కీడు చేస్తే కీడుకి వెళ్తారు. ఇంతవరకు కీడు ఎవరికి జరగలేదు. మేలు చేసినప్పుడు మేలుకి వెళ్తాడు, కీడు చేసినప్పుడు కీడుకి వెళ్తాడు, అంతే అంతే. ఏమండి అంటే అలా కాదు సార్, ఇప్పుడు జనసేన పార్టీ ఓటింగు, తెలుగుదేశం పార్టీ ఓటింగు కలిస్తే మరి జగన్కి మైనస్ అవుతుంది కదా? ఏ మైనస్ అయినా కాపులందరూ కూడా అటేయండి, క్యాస్ట్ పాలిటిక్స్ పనికిరావండి. ఎవరు మంచి పాలకులు అయితే, అంటే పరిపాలనా దక్ష చేసుకుంటే చంద్రబాబు పరిపాలనా దక్షుడు. ఇప్పుడు వరకు ఎవరు కీడు జరగల జగన్మోహన్ రెడ్డి పాలనలో.
ఆయన ఏదో తప్పు చేశాడు టక్మన్ దొరికాడు అంతే లేకపోతే దొరికోడు కాదు చంద్రబాబు గారు చంద్రబాబు గారు వచ్చిన ప్రసక్తి లేదని ఇప్పుడు వస్తే మళ్ళా పావలేదు కానీ ఇప్పుడు రాబోతు ఇంకా జీవితంలో రారు అది జగన్మోహన్ రెడ్డి ఈసారి కంప్లీట్గానే క్రిస్టియన్ సొందరు ఆయన చేస్తారు మైనారిటీ సొందరు ఆయన చేస్తారు ఎస్టీ ఎస్టీ అంత దాదాపు ఆయన చేస్తారు పోయినసారి కమ్మారందరూ ఈ జగన్ కేసారు ఎందుకు ఆయన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మ మీ పేరు నా పేరు దేవరకొండ మరియమ్మ మరియమ్మ ఇదే వ్యాపారం అమ్మ పూల వ్యాపారం పూల వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తుంటా పూలు పూల వ్యాపారం 28 సంవత్సరాలు 28 సంవత్సరాలు ఎక్కడ చేస్తా ఏ పూలు అమ్ముతుంటావమ్మ ఎక్కువ ఎక్కువ మల్లె పూలు జాజి పూలు గులాబీలు సేవంతి పూలు అయి అమ్ముతానండి ఎక్కువ ఏ పూలు కొంటారు మీ దగ్గర ఎక్కువ మల్లెపూలే కొంటారు ఎక్కువ అంటే అంత ఎక్కువేం కాదు చిన్న వ్యాపారమే మాది చిన్న వ్యాపారమే కానీ మీరు అమ్మిన పువ్వుల్లో మీరు చాలా రకాలు అమ్మనండి బంతి వేవో చెప్తున్నారు కదా రకాలు నాకు అంత ఐడియా లేదండి పువ్వుల గురించి అంటే ఏ పూలు ఎక్కువ కొంటారు సేల్ ఎక్కువ అవుతాయి మల్లెపూలు మల్లెపూలు కొంటారు మల్లెపూలే కొంటారా ఓకే మరి ఎంత వస్తుంది రోజుకి మీకు పూలు మొత్తం అయిపోతే ఒక 500 తినాను పూలు అవన్న రోజు లాసే లాసే ఎక్కువ లాసే ఉంటుంది అనుకుంటున్నా మీకు పచ్చి వ్యాపారం కదా ఐ మీన్ పాడైపోతాయి కదా పండగలు కానిచి 15,000 లాస్ వస్తుంది పూలు నాకు 15,000 లాసే వస్తుంది లాభమే లేదు ఏ సీజన్లో మీకు పూలు బాగా ఎక్కువ అమ్ముడుపోతాయి ఏం నాలుగో నెలలో నాలుగో నెల ఐదో నెల మే నెల మల్లె పూలు వచ్చినప్పుడు సేల్స్ బాగా అప్పుడే ఎందుకు ఎక్కువ అవుతాయి నా మల్లె పూలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మనుషులు కొంచెం కొంటారు సీజన్ కాబట్టి పూలు కొంటారు ఎవరు ఉంటారమ్మా మీ ఇంట్లో మా ఇంట్లో నాకు నలుగురు పిల్లలు అయ్యా ముగ్గురు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఒక బాబు ఉన్నాడు ఆయన కూడా పెళ్ళి అయిపోతారు వచ్చిన చూసేసారా చూసాం తీసుకున్నారు కట్నం కట్నం ఏమి లేదమ్మ మాలో కట్నాలు ఉండవు మేము ఇష్ట వాళ్ళంగా కట్నాలు ఏమి ఉండవు అయితే మీ 28 ఏళ్ళ నుండి ఇదే వ్యాపారం ఇదే వ్యాపారం అంకుల్ ఇదే వ్యాపారం చేస్తున్నాం అయిపోయిన రోజులో 400 300 ఉంటారు మరి అంకుల్ ఇళ్ళం అమ్ముతాడు తిరిగి తిరిగి అమ్ముతాడు అమ్ముతాడు మరి మీరు ఇక్కడ నుండి ఇక్కడ ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇక్కడ స్టార్ట్ చేసే వ్యాపారం ఇక్కడ స్టార్ట్ చేసే అవుతుంది 28 ఏళ్ళు 30 సంవత్సరాలు కూడా అవుతుంది ఈ కాలం ఇక్కడ ప్రభాస్ కాలం ఇక్కడ ఐరన్ కార్డు కూడా ఉంది మళ్ళీ మున్సిపాలిటీ కూడా కార్డు కూడా ఇచ్చారు నాకు ఇక్కడ 30 సంవత్సరాలు ఇక్కడ వ్యాపారం రోడ్డు మీద అమ్ముతున్నారు కదా మీరు ఏమైనా ఆశీలు కట్టాలా ఆశలు కట్టించుకోరయ్యా కట్టించుకో నెల నెలకి అయితే ఎప్పుడు కడుతున్నారుగా సంఘం పెట్టారు కమ్మా సంఘం మీద ఆశలు కట్టించుకుంటారు అదంతా 6 నెలలకు ఒకసారి 10 రూపాయలు కట్టించుకుంటారు 10 రూపాయలు అంతే ఇంకేమి కడుచు మా దగ్గర లంచాలు పోలీసులు ఇక్కడ ఎందుకు అమ్ముకుంటున్నావు ఫుట్పాత్ మీద పెట్టారు ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం అయితే అసలు పూలే పెట్టాలి మమ్మల్ని పెట్టి ఇప్పుడే పెట్టించలేదే మేము ఇక్కడే పెట్టుకున్నాం కానీ మా దగ్గర లంచాలు ఎవరైతే తీసుకోలేదు మమ్మల్ని అంత ఇబ్బంది ఏం పెట్టలేదు కానీ 28 సంవత్సరాలు ఏ కంటినీ వ్యాపారం ఇక్కడి నుంచి లేకపోమని వెళ్ళిపోమని ఎవరు చెప్పాలా చాలా మంది నన్ను లేపితే అక్కడ కొట్లేస్తామమ్మా మీకు మీరు బాధపడే పని లేదు అని చెప్పారా మమ్మల్ని అంత ఇబ్బంది ఏం పెట్టలా ఇక మేము అడిగేవాళ్ళం అయ్యా మేము ఇక్కడ తప్ప ఏ రోజు బతకలేము మేము ఇక్కడే మాకు బతుకు ఇక్కడే ఖాతా వాళ్ళు ఇక్కడ తప్ప ఏ రోజు వ్యాపారం చేయలేం ఇక్కడ మేము చేస్తామని చెప్పి అలా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇద్దరు కూడా మాట్లాడున్నాం మేము పోలీసు వాళ్ళు వచ్చిన సరే ఈ మాటే ఇక్కడ తప్ప ఎక్కడ వ్యాపారం చేయలేమండి ఇదే మాకు వ్యాపారం ఇదే ఇక్కడే అమ్ముకుంటాం అయ్యా మేము మా జీవితం ఇక్కడే నువ్వు వేరే చోట కూడా వెళ్ళామంటే సరే అమ్మా ఒకరు తీయాలనుకుంటే మీకు కొట్లు ఇచ్చే తెస్తాము షాపులు చూపిస్తామన్నారు అని రాసుకున్నారు అది మాకు షాపులు కూడా ఇస్తా అన్నారు ఎక్కడే వ్యాపారం పూలు వచ్చే రోజు వస్తాయి ఎలా ఎందుకు కాబట్టి పడాలి కొంతమంది పిల్లలు చదివించుకున్నాము పిల్లల పెళ్ళిళ్ళు చేసుకున్నాము ఎంతో కొంత అలా ఇప్పుడైతే పూల లాస్ వస్తుంది ఇప్పుడు 28 ఏళ్ళు బట్టి వ్యాపారం చేస్తున్నారు అంకులు వ్యాపారం చేస్తున్నారు మీరు వ్యాపారం చేస్తారు ఎంత సంపాదించుంటారు ఎంత సంపాదలేదమ్మా పిల్లలు మాత్రం ఒక ఆయన తను చదువుకున్నాడు ప్రైవేట్ స్కూల్లో ఒక ఆయన డిగ్రీ చదివాడు ఒక ఆయన పాలిటెక్నిక్ చేశాడు చదివించుకున్నాం చదివించుకున్నాం సో అందుకని ఒక్కరు కూడా జాబ్ చేయట్లా అయ్యా జాబ్కి వెళ్ళమంటే 5,000 10,000 ఇస్తారమ్మా 2,000 3,000 ఇస్తారమ్మా ఆ జాబులు మనకేం సరిపోతుంది ఒక బాబు ఆటో తోలుకుంటున్నాడు ఒక బాబు వెళ్ళికి పని ఒక ఆయన వాళ్ళ పూల వ్యాపారం అది గవర్నమెంట్ కానీ ప్రేమ ఉంటే మా పిల్లలకి జాబులు సలహా చేస్తే అది ఒక ఆనందం ముందు మందు కొట్లు తీయాలయ్యా మద్యం తీసేస్తే మా పెద్ద బాబుకి 5 ఆడపిల్లలనా ఆ మందు మానండి మానండి పక్కన అల్లీలు చచ్చిపోతున్నాడు మొంతాగి నేను మా ఆయన మా కోళ్ళు రోజు ఏడిపోయి అయ్యా నువ్వు మొంతాగ మాకు అయ్యా నీకు అనుమతి మేము బతకలేమయ్యా పిల్లలు ఎవరు 5 ఆడపిల్లనా ఆ మందు తీసేస్తే ఏ సీఎం వచ్చినా ఆ సీఎంకి మేము ఓటు ముందు మాకు మందు ముఖ్యం మందు తీసేయాల్సింది మాకు ఏ పథకాలు ఇప్పుడు పర్లే మా పెద్ద పిల్లల పిల్లలకి పథకాలు వస్తున్నాయి మా రెండో బాబు కూడా అమ్మ ఒడి వేస్తున్నారు నాకైతే చేతినే తీసేశారు
మా ఆయన కూడా పెన్షన్ తీశారు మా సొంతలో నేనే ఐదు గవర్నమెంట్ సొంతలో తీశారు మాకు ఏ పథకాలు లేకపోతే పర్ల ముందు ముఖ్యంగా మాకు మందు తీసేయాలి మధ్యం చేస్తే ఏ సీఎం అన్న సరే ఎవరికైనా ఓట్లేదు మేము లేబరం మేము కష్టపడినా బతకాలి నన్ను అడుక్కొని తింటాం మనతో ఈ పిల్లలు ఏమైనా అవుతాయి మేము బతకలేము అది మీ లేబరన్నా ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒక మగ మనిషి మీద ఆధారపడిపోతారయ్యా ఆ మగ మనిషి ఎలా పోతారు ఇప్పుడు తాగమోతున్నాడన్నా ఏదైనా సరే మగవాడు బయటకు వెళ్తే 500 తెస్తారు ఆడలు ఏం తెస్తారు 200 ఎత్తారు ఏం కడతా అవును మందు మందు తీయాలి మద్యం తీసేస్తే ఏ సీఎం అని మాకు దేవుడే ఎవరు మీ ఇంట్లో అందరూ తాగుతారు అబ్బాయి అందరూ తాగుతారా ముగ్గురు కొడుకులు ఇంట్లో గురించి కాదు నాన్న నార్మల్ మీకున్న సమస్య అంటున్నా సమస్య మా పెద్దబాబు తాగుతాడండి చిన్న ఆయన కూడా కొంచెం లైట్ నేర్చుకున్నాడు మన తాగిన రోజున వాళ్ళ బేరం పోతుంది వాళ్ళ కష్టం పోతుందా పక్కన దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారా ఆరోగ్యం పడైపోతుందా ఇంట్లో 4-5 రోజులు ఇంట్లో వంట చేసుకోవట్లేదు మేము ఒకటి 7 మా కోళ్ళు నేను వెళ్ళిపోతా పిల్లలు తీసుకోని అక్కడికి వెళ్తే మా అల్లాన నువ్వు రావద్దు 5 పిల్లలు వెళ్ళిపోమని అల్లాన మా కష్టాలు అంతా ఎంత కాదండి ముందు అలాగే ఎంతోమంది బాధపడుతున్నారు నేను ఇంతవరకు ఎవరు చెప్పుకోలేదు కానీ అందాను దేశం మీద పోళ్ళు మంది అయ్యా తాగుతున్నారు 30 సంవత్సరాలు రాకుండా పచ్చిపాతం వచ్చి చచ్చిపోతున్నారు అలాంటి వాళ్ళు చూస్తే ఇంకా మాకు భయం ఎక్కువగా ఉంటుంది ఏం జరుగుతుందో ఏమని అది లేబర్లో ఎక్కువ అందరూ తాగుతారమ్మా లేబర్లు అందరూ ఎక్కువ తాగుతున్నారు అయ్యా మరి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తాగడం లేరయ్యా కాలేజీకి వెళ్ళి వాళ్ళు తాగుతున్నారు చదువుకునే వాళ్ళు తాగుతున్నారు వ్యాపారం చేసి తాగుతున్నారు అందరూ ఇళ్ళలో ప్రతి ఇళ్ళలో ఇదే బాధ అది ముందు మందు కొట్టి తీస్తే మాకు అదే సార్ ఎవరు వచ్చినా పర్లా అంటే మరి తీయడం అనేది జరుగుతుందమ్మా మందు అంటే మీరు లేడీస్ లేడీస్ అందరూ తీయమంటున్నారు ఓకే మహిళలందరూ మరి మగవాళ్ళందరూ మద్యం కావాలంటారు కదా ఉండాలని చెప్తారు కదా లాక్డౌన్లో మందు లేదు అంత పొగ లాక్డౌన్లో మందు లేదు ప్రశాంతంగా ఉన్నాం ఇళ్ళలో వ్యాపారం లేకపోతే మేము ఉన్న దాంట్లో తిని ప్రశాంతంగా ఉన్నాం లాక్డౌన్లో మందు లేకపోతే అంత ఎంత డామా ఆడి మందు వదిలేరు కానీ మందు లేదు ఎవరు చచ్చిపోరయ్యా ఎందుకు చచ్చిపోతారు మందు తాగి చచ్చిపోతున్నారు మందు లేదు ఎలా చచ్చిపోతారు అది ఎంత ఉంటుంది మందు తీస్తే సార్ మందు తీసేస్తే మళ్ళీ సారా ఈ సొంత తయారీలు చేసి కల్తీ సారాలు తాగి ఇంకా ఎక్కువ మంది చనిపోతారని చెప్తున్నారు కదా మరి అది కూడా తీసేయాల్సింది మా పిల్ల ఏ సారాలు తాగరు బీర్లు తాగుతున్నారు బ్యాన్ తాగేస్తున్నారు బీరని చెప్పి మంతాగెత్తున్నారా అది మాకంటే దేవుడితో మా పిల్లలు చిన్న వయసు సరమ్మా ఎలా మానిపించుకున్నా పక్క వాళ్ళు చనిపోతున్న భయం వేస్తుంది పచ్చిపాదాలు వస్తున్నాయి అంటే పచ్చి మందు వదులుతున్నారంట అది చూస్తున్నా మా గుండెలో భయం మరి ఏ టైం ఎలా ఉండదు ఏమనని తాగినా తిన్నగా ఉంటాడా ఎక్కడ పడిపోతున్నారు ఎక్కడ పడిపోతున్నారు అలాంటివి చూస్తుంటే మాకు మనసులో భయం వేస్తుంది అది రానా మా బాబు తీసేస్తే మాత్రం మీ ఓట్లు ఎవరికి ఎవరు తీసేస్తే వాళ్ళకి ఓటు అంట ఎవరికైనా ఓట్లు వేస్తాయి ఎవరికైనా ఏ పరిమళం బాగానే ఉండదు చెప్తున్నాగా ఇప్పుడు జగన్ అన్ని పథకాలన్నా మా 9 నవరత్నాలు అన్నాడు అన్నీ చేసాడు బాగానే ఉంది మరి మధ్య మంది తీలా కాదురానా 9 నవరత్నాలు అన్నాడు అమ్మఒడి వేసాడు చేతిని వేసాడు ఆటో డబ్బులు వేసాడు వ్యాపారస్తులు తెచ్చాడు అన్నీ బాగానే ఉంది ఇల్లు ఇచ్చాడు లేని వాళ్ళకి అన్నీ బాగానే ఉంది మరి మధ్య మంది తీలా ఆ మధ్యం కూడా తీస్తే బాగానే ఉంటుంది సార్ మీ పేరు కొట్లూరు సూర్యప్రకాశరావు కొట్లూరు సూర్యప్రకాశరావు ఏం చేస్తుంటారండి రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఓకే మెడికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎన్ని ఏళ్ళు అవుతుంది రిటైర్ అయ్యి 23 సంవత్సరాలు అయింది రిటైర్ అయిపోయి 23 ఏళ్ళు అయిందా 58 మా రిటైర్మెంట్ ఓకే జూలై 2020 రిటైర్ అయ్యా ఓకే 23 ఇయర్స్ అయి కంప్లీట్ అయిపోయింది 23 ఇయర్స్ అయిపోయింది కంప్లీట్ అయ్యింది ఓకే సార్ మరి ఇంచుమించు 80 ఏళ్ళు అనుకున్నా మీకు 80 ఇయర్స్ 84 రన్నింగ్ ఓకే 84 రన్నింగ్ ఓకే అంటే సార్ 84 అంటే చాలా పెద్ద వయసు మీకు అనుభవం మీ అనుభవం అయితే చెప్పలేదండి చాలా ఎక్కువ అనుభవం ఉంది మీకు ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని చూస్తే మీకు ఏమనిపిస్తుందండి ఇది అసలు మొట్టమొదటి చంద్రబాబు లిచ్చికండి మనిషి అండి అర్థమైందా ఆ ఏ చేయాలో చేస్తాడు ఇంతవరకు ఎవరు దొరకల దొరకకుండా చేసేవాడు ఇప్పుడు ఏముందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత వాళ్ళ మీద తగ్గ కానీ మొట్ట మంచి ఆడాడు కక్ష ఈ అమరావతిలో భూ కుంభకోణంలో అని చేసేయడం అని చెప్పేసి దాని ఖర్చులకి ఆడి పాత పైసలు తిరగేశాడు పాత పైసలు తిరగేసి ఎక్కడ లోపలి అక్కడ లాగాడు ఇదే కాకుండా ఇంకా కొద్ది కొన్ని అవి కూడా లాగుతూ ఉంటాడు అది అంటే ఒక్కటి విషయం చెప్పండి సార్ అంటే చంద్రబాబు నాయుడు ఇందులో పాత్ర ఉందంటారా పాత్ర ఉండదు కంపల్సరీ లేకపోతే పాత్ర అంటే
అంటే ఇప్పుడు 10 మంది ఉంటారు 10 మంది చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ అంతకి ఇందే కదా దీని బట్టి ఇబ్బంది కాదు అంటే ఒకటి చెప్పండి అంటే ఏమంటున్నారంటే అసలు చంద్రబాబు నాయుడు పాత్ర లేదు ఇందులో చంద్రబాబు నాయుడికి దీంతో సంబంధమే లేదు కేవలం అక్రమంగా అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు అది మట్టి కొట్టింది చంద్రబాబు నాయుడు చాలా కిరికిరి చెప్తున్నారండి మామూలు మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు చాలా కిరికిరి చేస్తాడు ఇంతవరకు చాలా ఏం దొరకల దొరకని చాలా చేస్తాడు మిగతా మినిస్టర్ గారికంటే ఆయన తేడా అది గురించి వాడు దొరకకుండా చేయాలని చేశాడు ఇందులో ఇందులో దొరికాడు అనిపిస్తున్నాడు ఇది ఆఖరి మీద చేస్తాడు మేము అంటే నేను 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను ఒక్క అవినీతి మార్క కూడా లేదు నేను చాలా నిప్పు అని పదే పదే చెప్తున్నాను అది లేదు అది ఒట్టిది అది దొరకకుండా చేశాడని చాలా మనిషి ఎప్పుడు మొట్టమంది లిటికెంటండి ఆయన ఎవరికి ఏది చేసే దొరకడం అలాంటి లోపల బాగా తెలుసు అదేమో మొట్టమొదటి కూడా దొరకని చేసేవాడు ఇప్పుడు ఏముందంటే ఈ కక్షగట్టీలు అవన్నీ బయట తీసి బయట పెట్టారు బయట పెట్టి ఇందులో దొరికాడు మరి దీనికి ఆఖరి పర్యాసం ఎలా ఉంటుందో చెప్పలేం సార్ టీడీపీ భవిష్యత్తు ఏంటి సార్ మరి టీడీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు అదే జైలు రిమాండ్లో ఉన్నారు మరి టీడీపీకి నెక్స్ట్ తదుపరి ఎవరంటే ఏం చెప్తారు మరి ఎవరంటే ఇప్పుడు అదేమి రావాలి ఇంకా టీడీపీ పని సామాన్యంగా అయిపోయినట్టే ఇంకేమో టీడీపీకి ఏమి లైఫ్ లేదు ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏమంటే చంద్రబాబు మొట్టమొదటి రిటికెంట్ ఇలాంటి పనులు చేస్తుంది ఎవరు దొరకని చేశాడు ఇప్పుడు దొరికాడు అది కావాలి తవ్వారు ఇవన్నీ తవ్వి బయట తీసారు తీసి పెట్టారు ఇంకా దొరికాడు ఇప్పుడు దొరికితే వదలబెట్టలేదు ఇంకా ఈ మీద కాకుండా ఇంకా 4-5 మీద కూడా కేసు పెడతారు ఇంకా పెట్టారు పెడతారు లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు అదే అందరినీ పట్టుకు అన్నీ అక్కడ సంబంధించి ఇప్పుడు ఏముంది అమౌంట్ ఇల్లు చేసిన ఫండ్స్ ఎవరో అకౌంట్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎందుకు మీ అకౌంట్కి వచ్చాయి అని పట్టుకుంటారు పట్టుకొని క్వశ్చన్ చేస్తారు తర్వాత దాన్ని కూడా యాక్షన్ చేసుకుంటారు అది అంటే సార్ ఒకవేళ చంద్రబాబు ప్రెసెంట్ రిమాండ్లో ఉన్నాడు ఇంత త్వరగా బయటికి రావాలని చెప్తుంది ఎందుకంటే 14 రోజులు రిమాండ్ తర్వాత మళ్ళీ రిమాండ్ ఎక్స్టెన్షన్ చేసేసారు లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ అరెస్ట్ చేస్తే టీడీపీని ముందుండి నడిపించేది ఎవరు అంటున్నారు బాలకృష్ణ వస్తాం అనుకుంటున్నాడు కానీ అంత స్టాండ్ లేదు అతనికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది అంటారు వాళ్ళు రాజకీయం బాగా తెలియదు వాళ్ళకి చంద్రబాబు అంటే బాగా నీటికండి మొట్టమొదటి తమ్మిని మేము బొమ్మిని తమ్మి చేస్తాడు చేసి చేసేవాడు ఇది అంత అంత నాలెడ్జ్ లేదు వీళ్ళకి ఎలా ఉంది మరి జగన్ వర్కింగ్ ఎలా ఉంది అంటారు మరి జగన్ వర్కింగ్ ఒకటి అండి ఏదో ఒక ఒడ్డెత్తి పోకలాగా ఎడిపోతే అడిపోతున్నాడు మరి సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాడు బాగా ఉంది ఒడ్డెత్తి పోకడానికి పోతున్నాడు అది కొద్దిగా ఈయన కూడా యాడ్వాన్స్గా అవుతుంది అంటే మరి వచ్చే ఎన్నికలు ఎలా ఉంటాయి ఎన్నికలు ఏ పార్టీకి అవకాశం ఉంటుంది మరి చంద్రబాబు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు పార్టీ ఏం లేదు ఇంకా చంద్రబాబు సామాన్యంగా అయిపోయినట్టే ప్రత్యామ్నాయం లేదు వస్తే జగనే రావాలి ఇంకా లేదంటారు మరి లేదు ఇంకా మరి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసి వెళ్తాయి కదా మరి వెళ్ళాను చంద్రబాబుకి దెబ్బ తగిలింది కదా దాని మీద ఏముందంటే పెద్ద హోల్డే ఉండదు ఇంకా అంటే మరి జైల్లోకి వెళ్ళాడు కాబట్టి సానుభూతి వస్తుంది కదా అప్పుడు జగన్కి ఎట్లా వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలా వచ్చి ఉండదు కదా అది కాదు ఇదేమిటంటే ఈ లూపు వల్ల బాగా బయటపడి ఇంకా ఇంకా తవ్వుతున్నాడు తవ్వుతూ ఇంకా బయటకు వస్తాయి అప్పుడు ఏమన్నా సానుభూతి పోతుంది అది సానుభూతి పోతుంది మరి జనసేన తెలుగుదేశం కలవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు ఆ పార్టీకి ఏముండదు మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటండి ఏం ఊరికే అంతే నామక వాస్తే అంతే మరి అంతమంది పబ్లిక్ వస్తున్నారు వారాహి యాత్ర చేస్తున్నాడు ప్రజల్లో తిరుగుతున్నాడు ఆయన ఏం తీసుకున్నాడు అందులో రాజకీయాలు తిరిగిన రాజకీయ చతురత బాగా ఉండాలి చతురత ఎవరికి లేదు ఇప్పుడున్న నాయకుల్లో ఎవరికి చతురత ఎక్కువ కనిపిస్తుంది మీలో చంద్రబాబు పోయిన తర్వాత వాళ్ళ పార్టీలో ఇంకా అచ్చెన్నాయుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా దెబ్బ కొడతారు ఆయన కూడా వదలరు అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు అదే ఏమంటే ఈ అమౌంట్లు ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్లో వాళ్ళు కూడా వాటర్లో వాళ్ళ పేరు వెళ్ళి అది యాక్షన్ తీసుకుంటున్నారు అదైతే
చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం చాలా పర్యవసనాలు ఉంటాయని చెప్తారు, ఇంకా తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అంటారు. అయితే ప్రస్తుతం కేసులు తోడతారు, ఇంకా చాలా కేసులు ఉన్నాయండి, అన్ని తోడతారు, పది పదిహేను కేసులు ఉన్నాయి. అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కదా, ఎంత ఎంత మంచి మనిషిని, ఇన్ని కంపెనీలు తీసుకొచ్చిన మనిషిని, ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మనిషిని, ఇంత పెద్ద మనిషిని అరెస్ట్ చేయడం చాలా తప్పు అని చెప్తున్నారు అందరూ. విదేశాల్లో కూడా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. దొరకాడు, ఇది కావాలి బయట తీసేది.